లైక్ తీసుకుంటంగా ప్రస్తారికి అయితే అమరావతి మీద ఎవరు నోరెత్తడానికి లేదు గ్యాగింగ్ నాట్ గ్యాగింగ్ ది మీడియా గ్యాగింగ్ ది సిస్టం గ్యాగింగ్ ది ఎగ్జిక్యూటివ్ గ్యాగింగ్ డ్యూలీ ఎలక్టెడ్ ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్ డ్యూలీ ఎలక్టెడ్ లెజిస్లేచర్ అండ్ గ్యాగింగ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ అంత తీవ్రమైన విషయమని గమనించాల్సిందిగా ప్రజలకు మేధావులకు న్యాయ కోవిదులకు కూడా ఎందుకంటే వాళ్ళే అల్టిమేట్ చెప్పాల్సింది నాకు టెక్నికల్ ఇది తెలియదు పలానా చట్ట దీనికి సెక్షన్ ప్రకారం తెలియదు కానీ న్యాచురల్ జస్టిస్ ఒకటి ఉంటుంది అలాగే న్యాయం ఎక్కడైనా విన్నా నలుగురు వింటున్నప్పుడు ఏదైతే అరే ఇది కరెక్ట్ అనిపిస్తుందో అది బేసిక్ న్యాయం దాని కూడా ఇది రుచించట్ల ఈ విషయం గమనించాల్సిందిగా అందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ అట్లయితే అన్నిటికంటే బెస్ట్ పెద్దది ఉంది కదా చంద్రబాబు నాయుడు గారే నా మీద జగన్మోహన్ రెడ్డి గారు కక్ష కట్టినారు నా మీద ఇది చేసే ఇది చేస్తున్నారంటే అది కేసు అయిపోయినట్టేనా మరి అట్లయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏమున్నాయని వీళ్ళందరూ అప్పుడు పిటిషన్లు వేశారు ఆ రోజు కోర్టుకు వెళ్తే సుప్రీంకోర్టులో నాకు బాగా గుర్తు అప్పుడు జడ్జిలు ఎవరో కానీ తప్పే ఉంది అంటే ఈయనకేమీ లేనట్టు ప్రతిష్టా గౌరవం ఏమీ లేనట్టు ఈయనకు అసలు అవసరం లేనట్టు ఏముంది అలిగేషనే కదా విచారణ జరుగుతుంది దర్యాప్తు జరుగుతుంది కడిగిన ముత్యంలాగా నువ్వు బయటికి రావచ్చు కదా అని ఉచిత సలహా ఇచ్చినాయి మరి కోర్టులు మరి ఆ రోజు కనపడలేదు గౌరవం అది ఇప్పుడు దమ్మాలపాటి శ్రీనివాస్ అనైనా చిన్న పిపి లెక్క ఉన్నాడు చిన్న దాంట్లో ఎవరు నిజంగా ఆయన వ్యక్తిగా ఇర్రెస్పెక్టింగ్ కానీ ఎవరో తెలియదు నాకు ఆయన ఆయనకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు కక్షగట్టి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం కక్షగట్టి ఈయన్ను తీసుకొచ్చి ఈరోజు ఏదో స్టోరీ చూశారు వాళ్ళు బాధపడి ఉంటారు ఎర్రన్నాయుడు అశోక్ గజపతిరాజు గారు వారిని ఈయనతో మమ్మల్ని పోల్చినారని వాళ్ళు అప్పుడు వేసినందుకు వాళ్ళది ఏందంట అచ్చెన్నాయుడుకు ఆయనకు అయిపోయిందంట ఇప్పుడు ఈయన వంతంట ఇంకా అట్లయితే వీళ్ళంతా ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా పెద్ద ఆయన అందరి ఒక దెబ్బ కొట్టేస్తే అయిపోలే మాకు జగన్మోహన్ రెడ్డికి పడదు కాబట్టి ఏం చేస్తున్నాడు కొట్టే అయిపోయింది కోర్టు దానికి డైరెక్షన్ ఇస్తుంది అర్థం లేని వాదన ఇచ్చేసిన అదే ఇష్యూ నేను మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పాను మాకు మాకు చెప్పుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసి ఇచ్చిన పథకాలు కానీ చేసిన అమలు చేసిన పనులు కానీ 24 అవర్స్ అయిపోదు ప్రచారం చేసుకోవడానికి జనం లేక అవి సింక్ చేసి ఎక్కడికి పోతామో పాజిటివ్ ఒపీనియన్ మరింతగా బిల్డ్ చేసుకో ఆల్రెడీ ఉన్నదాన్ని ఏ పార్టీ అయినా చేస్తుంది ప్రభుత్వంలో ఉన్న పార్టీ దాన్ని అడ్డం కొట్టడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఆయన అవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు ఒకటి సెకండ్ థింగ్ ఈ రోజు కూడా నేను చూశాను మామూలుగా ఎనీ గవర్నమెంట్ ఎక్కడో ఏదో జరుగుతుంటుంది మా ఆఫీస్లో కూడా కింద పోవచ్చు మీ ఆఫీస్లో కూడా పోయేసరికి టేబుల్ ఇది కనపడకపోవచ్చు ఇంకోటి పోవచ్చు ఎంక్వైరీ చేస్తారు అంటే రొటీన్ జరిగేవి కానీ ఖచ్చితంగా ఇప్పుడు 2 రోజులకు ఒక చోట ఏదో ఒకటి చేస్తున్నారు